వచ్చేవాళ్ళకి ఇస్తున్నారు, ఈయన వాళ్ళకి అసలుకి ఇట్లా. మరి లేని వాళ్ళు ఏ పరిస్థితి ఏంది, ఉండవాళ్ళ పరిస్థితి ఉండవాళ్ళకే ఇస్తున్నారు, లేని వాళ్ళకి అసలుకి ఇవ్వట్లా. ప్రభుత్వం చెప్తుంది అర్హత ఉంటే చెప్పినా అద్దెలు కట్టుకోలేకపోతున్నాం, అద్దెలో రేట్లు పెరిగిపోతున్నాయి, దేనికైనా అన్నిట్లో రేట్లు పెరుగుతున్నాయి. అది ఓట్లు అసలుకి అయితే 24 గంటలు తిరుగుతారు, ఎట్టేటప్పుడు జనాలనే పట్టించుకోరు. అర్హత ఉంటే అందరికీ ఓట్లు ఇస్తా అన్నాడు. ఇల్లు ఏంది, వాళ్ళ ఇంటి వాళ్ళు వస్తుంటారు కాదు, కంటే గారు పెట్టరు, నెలకు ఒకసారి కానీ వస్తారు. మధ్యలో వాళ్ళు ఉన్నా పోయినా అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఇక్కడ రాసుకున్నారా, ఇంటి కోసం రాసుకున్నారు, రాసుకునే అసలు రాసుకోవాలా. మా వారు ఇప్పుడు 10-12 సంవత్సరాలు అవుతుంది కాలేజీ అయ్యారు. పింఛన్ కోసం అంటే 70,000, 80,000, 50,000 అడుగుతారు. మాకు 3 ఆడపిల్లలు దేనికి అడుగుతున్నారు అంటే ఆపరేషన్ వాళ్ళకి, చేతులకు ఆపరేషన్ చేస్తాం ఇంకా వాటికి ఇట్లకి. అన్ని ఉండే ఏం సుఖం అన్ని ఇట్లా ప్రభుత్వానికే లేదు, జనాలకి ఏం వస్తాయి అన్ని ప్రభుత్వమే పట్టించుకోవట్లే జనాలని. ఇవన్నీ ఏం పట్టించుకుంటారు, అధికారుల దగ్గరికి వెళ్ళారా ఇట్లా మాకు పరిస్థితి సమస్యలు ఉన్నాయి ఇట్లా? అందరి కాడికి వెళ్ళి వెళ్ళి ఇది గట్లా కొట్టున్నాం. అందరి కాడికి ఎవరు ఎరకాలంటే పెద్దవాళ్ళు ఎవరు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ కాడికే వెళ్ళాం. ఎవరు స్థానికంగా కార్పొరేట్ ఉంటారు, నాయకులు ఉంటారు, వాళ్ళకని చెప్పారు? ఎవరు నాయకులు లేరు ఇక్కడ, ఎవరు లేరు. సో ఎప్పుడన్నా సంవత్సరానికి ఒకసారి కానీ వస్తారు ఓట్ల కోసం, ఏది నాయకులు రారు. ఎవడని చచ్చినా రాడు, వాడు బతికినా రాడు, వాడు కాలు చేతులు ఇరిగినా రారు. ఇంక ఓట్ల కోసం వరకు వచ్చి మీరు బాగున్నారమ్మా చేశారా గుద్దతే ఓట్లు గుద్ది మాకు ఇవ్వండి అమ్మా, మేము గెలిచి మిమ్మల్ని వదిలేస్తాం అంటున్నారు. ఈ ప్రభుత్వం మళ్ళీ మారాలనుకుంటున్నారమ్మా? మారాలా చేయాలని ఆయన తెలుసుకోవాలి. ప్రభుత్వం మారాలా ఉంచాలా, పెద్దలు నా కోసం ఉండాలా బతకాలని ఆయన తెలుసుకొని ఎట్ట చేయాలి ఇవన్నీ. చంద్రబాబు గానీ మళ్ళీ పవన్ కళ్యాణ్ గానీ వస్తే బాగుంటుంది. పవన్ లేవు, అంతకు ముందు ఎట్టుండే ఇప్పుడు ఎలాగుండే, అసలు ఏమి లేవు. గతంలో బాగుంది, ఈ గతంలో ఏముంది, సత్తాలు ఎక్కువైపోయినాయి కానీ బతకతాలు తక్కువైపోయినాయి. మనసేన ఛానల్ ఫర్ పీపుల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ నాగబాబు.